श्रीनिवास, श्रीनिवास गुड ईवनिंग గుడ్ ఈవినింగ్. ఏం మీటింగ్ అయిపోయిందా? ఇంకా కొనసాగుతా ఉందా? ఇంకా ఎంతసేపు పడుతుంది? ఏంటి? ఉదయం 10 గంటలకి ప్రారంభమైనటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ ఇంకా కొనసాగుతూ ఉంది. కలెక్టర్ కాన్ఫరెన్స్లో డిపార్ట్మెంట్ల వారీగా వివిధ సెక్రటరీలకు సంబంధించిన వాళ్ళ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళంతా అయిపోయిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ మీద కలెక్టర్లు, ఆ జిల్లా ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేయబోతున్నారు. తర్వాత ఓవరాల్గా కలెక్టర్ కాన్ఫరెన్స్ సంబంధించి 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరలా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. కలెక్టర్ కాన్ఫరెన్స్ గురించి ముఖ్యమంత్రి పలు కొన్ని కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పారు. అందులో 1995 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టడం ప్రారంభించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెడుతూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి తొలి కాన్ఫరెన్స్ కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే ప్రజావేదిక కూల్చి రాష్ట్రాన్ని విధ్వంసం వైపుగా నడిపించారు. ఇప్పుడు ఏదైతే 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం విధ్వంసంగా పోయిందో దాన్ని పునర్నిర్మాణించడమే మన ప్రధానమైనటువంటి ధ్యేయం. అదే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని స్పష్టంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు చెప్పారు, ఉన్నతాధికారులందరూ కూడా చెప్పారు. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే విభాగాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడెక్కడ ఏమి లోపాలు ఉన్నాయి, వాటిని ఎలా సరిదిద్దాలనేటువంటి అంశాలను కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక ప్రాధాన్యతలు, వచ్చే 5 ఏళ్లలో ఏం చేయాలి, 100 రోజులు ఏం చేయాలి, 2047 వికసిత భారత్ ఏదైతే మోడీ గారు చెప్తున్నాడో, భారతదేశం స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ల తర్వాత ఏలాంగు ముందుకు వెళ్ళిందనే దాన్ని, అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత ఆంధ్రప్రదేశ లేకపోతే స్వర్ణ ఆంధ్రప్రదేశ అని పెట్టుకోవడంతో పాటు జిల్లాల్లో కూడా ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో 2047 కల్లా ఆంధ్రప్రదేశ్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఒక డాక్యుమెంట్ని రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా అధికారులకు ఆదేశించడం జరిగింది. రెండోది కలెక్టర్ల కాన్ఫరెన్స్ సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి దీన్ని నిర్వహించాలని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 1995లో పాత ముఖ్యమంత్రిని మీరు చూస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు అంటే మీరు మామూలుగా ఉంటుంది, కానీ ఈసారి 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో పై ఆకస్మిక పర్యటనలు చేయటం, అధికారులతో పనిచేయించడం, రెండోది ఏంటంటే అక్కడ అసలు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం కంపల్సరిగా చేస్తాను, మీరు కూడా అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. రెండు అతని కీలకమైనటువంటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పర్యటనకు వెళ్ళినప్పుడు, జిల్లాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు, ఆయా ప్రాంతాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు పరదాలు కట్టడం, చెట్లు నరికేయటం, లేకపోతే ప్రజల్ని రానికపోవడం, శ్రీనివాస్ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించడం, లేకపోతే ఎవరన్నా పర్యటన సీఎం శ్రీనివాస్ ఎంత బాగుంది, ఓకే, అద్భుతం, అమోఘం, అసలు అతీతం, ఇవన్నీ బాగున్నాయి, ఓకే. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలు, లేదా ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాల మీద ఏమైనా దశాదిశ నిర్దేశించారా? ఎవరైతే గతంలో 5 సంవత్సరాల్లో అన్యాయాలకు గురయ్యారో, ఎవరైతే ఆస్తులు దోచుకున్నారో, ఎవరైతే ప్రజలు అక్రమాలకి అన్యాయాలకు గురయ్యారో, వాళ్ళకి రక్షణ కల్పించడమో, లేదా వాళ్ళకి న్యాయం చేయటమా? ఇప్పుడు కొన్ని చోట్ల మనం నిన్న మదనపల్లి పోతే వాళ్ళ భూములు కొన్ని 1000 ఎకరాలు లాగేసుకున్నారు, అక్కడ కార్యాలయాలు దగ్ధం చేశారు. తిరుమల పోతే తిరుమలలో అనేక అరాచకాలు జరిగినాయి, వైశాఖ పోతే విశాఖలో అనేక అరాచకాలు, ఒక దగ్గర అట్లానే కదా అన్ని అరాచకాలు జరిగినాయి. వాటి మీద అధికారులకు యంత్రాంగానికి ఏమైనా సూచనలు చేశారా? ఇదిగో మీరు క్లియర్గా ఉండండి, గతంలో చేసిన తప్పులు సరిదిద్దండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అలాంటివి ఏమైనా సూచించారా? అంటే నేరుగా కాకపోయినా పూర్తి స్థాయిలో కొన్ని విషయాలు అయితే స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే రిస్క్ టైం సంబంధించిన టైంలో గతంలో కలెక్టర్లన్నీ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు, ఏకంగా సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. అలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే విషయంలో వెనక్కిపోయేది లేదని చెప్పి చెప్పారు. రెండోది గతంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఇప్పటికే రివ్యూల్లో ప్రస్తావించడం జరిగింది. రెండోది రెవెన్యూ వ్యవహారంలో కానీ మిగతా ఇష్యూస్లో కానీ మైనింగ్ ఇష్యూస్లో కానీ ఇప్పటికే ఇసుక సంబంధించినటువంటి దాని మీద సిఐడి విచారణకి ఆదేశించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రీవిచిక విధానం ఏదైతే ఉందో ఆ ప్రీవిచిక విధానానికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ప్రజలందరికీ చేరువు చేయాలి, ఎవరెవరైనా ఎలాంటి పిచ్చి పనులు చేయకోకుండా, లీడర్లు ఎవరు వచ్చినా కానీ అట్లాంటి ఇది లేకోకుండా ప్రజలకు నేరుగా విస్కృత ఉచితంగా ఉన్నటువంటి ఇసుకని అందించాలని చెప్పేసి, దానికి అవసరమైతే ఏ విధానం పాటించి ప్రజలకి నేరుగా ఇసుక అందుబాటులోకి తీసుకురావాలో అన్ని పాలసీలను కూడా మీరు చూడమని చెప్పేసి చెప్పారు. పారదర్శక సంబంధించినటువంటి దాంట్లో ప్రజలు నేరుగా కానీ లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ మీ దగ్గరకు వచ్చి పనులు అడిగినప్పుడు తప్పనిసరిగా చేయాలి, అయితే ఇది లీగల్గా ఉన్నాయా, లేకపోతే అవి చేయగలొచ్చా, చేయకపోవచ్చా, లేకపోతే చేయగలిగితే ఏ మేరకు ఈ పనులు చేయొచ్చు, వీళ్ళంతా కూడా ప్రజలు వాళ్ళని తమ ఆశలని అనుగుణంగానే గెలిపించుకున్నారు, తమకు సంబంధించినటువంటి సమస్యలని వీళ్ళు వారధిగా ఉంటారని వీళ్ళు గెలిపించారు. కాబట్టి కంపల్సరిగా
వాళ్ళు ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో కంపల్సరిగా ప్రజాప్రతినిధులు ఇచ్చిన తీసుకోవాలి. రెండోది ఏంటంటే, మీ ఇప్పుడు కలెక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిస్థాయి సర్రలు వేసుకొని ఇలాంటి పాలన చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రజల్లో మన మీద చెడు అభిప్రాయం కలిగే పరిస్థితి ఉంటుంది. అట్లాంటివి ఏమిట్లు ఉన్నావు అట్లన్నింటిని కూడా పూర్తిగా తొలగించుకోవాలని చెప్పి చెప్పారు. రెండోది, ఏదైతే ముఖ్యమంత్రి నేరుగా వినతులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారో, వాటిని వచ్చిన వినతులని డివైడ్ చేస్తున్నారో, జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వచ్చిన వినతులను ప్రజలతో మాట్లాడడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయమని చెప్పారు. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ.